హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే కొత్త ఫీచర్స్ అయితే రిలీజ్ అయినాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాం. ఆ ఫ్లైఓవర్స్ విషయంలో కానీ, ఎలా ఫోర్ వీలర్ నడిపేటప్పుడు మనకి ఇరుకు సందులు కూడా గూగుల్ మ్యాప్స్లో కనపడి అక్కడ తీసుకెళ్లి తీరా మనకి బ్లాక్ అయిపోద్ది కార్ ఫోర్ వీలర్ అయితే. సో అలాంటివన్నీ వీళ్ళు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే కొత్త అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అవి ఏంటనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదైనా తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసుకొని డెస్టినేషన్ అనేది సెట్ చేసుకుంటాము. అయితే ఈ కొన్ని సందర్భాల్లో మనం ఫోర్ వీలర్స్ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని దారుల్లో రాంగ్గా చూపెడతాయి, అంటే కార్లు ఇరుకుపోయే రోడ్లు అనేవి వస్తాయి. అయితే అలాంటి సమస్యలకు చెక్ పెడతానికి గూగుల్ మ్యాప్స్ వాళ్ళు కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్లో నేరో రోడ్ అనే కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. శాటిలైట్ చిత్రాలు, అలానే స్ట్రీట్ ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఫీచర్ను ఇరుకు రోడ్లను గుర్తించేందుకు ప్రయాణిస్తున్న సమయంలో ఇరుకు రోడ్లు ఉంటే వెంటనే నేరో రోడ్డు ఉందని అలర్ట్ చేస్తుంది. దీంతో మీరు ఫోర్ వీలర్ ఉపయోగిస్తుంటే వెంటనే ఇతర మార్గాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది ఈ ఫీచర్ ద్వారా. ఇక ఫ్లైఓవర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మధ్య మార్గంలో ఫ్లైఓవర్ వస్తే పైకి ఎక్కాలా, కింద నుంచి వెళ్ళాలా అనే సందేహం వస్తూ ఉంటుంది అందరికీ. అయితే ఈ సమస్యకు గూగుల్ మ్యాప్స్ వాళ్ళు అయితే ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. అదే గూగుల్ కొత్త ఫీచర్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ మ్యాప్లో ఫ్లైఓవర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మార్గం మధ్యలో ఫ్లైఓవర్ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లాల్సి ఉంటే టెక్ ఫ్లైఓవర్ అనే ఒక సూచిక కనిపిస్తుంది, అంటే ఒక వాయిస్ అలర్ట్ అనేది వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ దేశంలో 40 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి అయితే వచ్చింది. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే మ్యాప్స్లో మెట్రో టికెట్లను కూడా బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ను కొచ్చి, చెన్నై మెట్రోల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఇతర నగరాల్లో కూడా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే వారి కోసం గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో మ్యాప్స్లో ఈవీ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మ్యాప్స్లో ఛార్జింగ్ స్టేషన్తో పాటు ఎలాంటి స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే అప్డేట్స్ అయితే కొత్తగా అయితే రిలీజ్ చేసిన చాలా బాగున్నాయి. సో ఈ అప్డేట్స్ అయితే మనకి త్వరలోనే అందుబాటులోకి అయితే మన అన్ని ఏరియాలకు అయితే అవైలబిలిటీలోకి అయితే వచ్చేస్తాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.